వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. అందరికీ నమస్కారం అండి. నా దగ్గర చాలా రేర్ వెరైటీస్ ఉంటాయండి. అందులో దొండ కూడా చాలా రకాల ఉన్నాయి. అందులో ఇప్పుడు ఇంకొక రకమైన దొండ చూద్దాము. మరి దాని ఆకు ఎలా ఉంటుంది, పూర్తిగా ముందుకు ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది అన్నది చూడండి. ఒకటే చెట్టు ఆకు ఎలా ఉంది చూడండి. స్టార్టింగ్ ఇలా వచ్చి తర్వాత ఇలా వస్తుందండి. ఇది ఊర్లలో తెచ్చిన నాటు దొండ అండి. ఒక్కొక్క ప్రాంతాన ఒక్కొక్క స్పెషాలిటీతో నా దగ్గర అన్ని రకాల దొండలు ఉన్నాయి. అన్నీ అంటే నా దగ్గర ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ దొండ చూద్దాం. ఓకే, ఇది నాటు దొండ, విలేజ్ది అండి. ఇది నేను ప్రతి సీడు దాదాపు 10 ఇయర్స్ నుంచి వెళ్ళి కాపాడుతూ నేను పెంచుతూ సేల్ కూడా చేస్తున్నాను. ఓకే, మరి చూడండి ఆ కాకు ఉన్నట్టు ఎంత బాగుంది చూడండి. ఎంత సైజు ఉందో, ఇంకా పెరుగుతుంది. ఇక్కడ పండు అయిపోయింది. ఇది వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అందుకని పండు అయిపోయింది. ఇప్పుడు మనం ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామండి. చిన్న చెట్టు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. మళ్ళీ చిగురు అనేది ఆల్రెడీ పోయిన సంవత్సరం కాసింది, హార్వెస్ట్ చేసినాం అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ వస్తుంది చూడండి. ఎన్ని కాయలు ఉన్నాయో మెల్లిగా తెంపుకున్నాం. ఇప్పుడు ఈ గంపలో తెంపుకున్నాం. ఈ గంపలో ఉన్నది ఏంటి అన్నది కూడా మీకు చెప్తాను. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. మన ఇంట్లో ఈ రెండు కాయలైనా టేస్ట్గా ఉంటున్నాయండి. మరి మీరందరూ గుర్తించి తక్కువ మట్టితో పెంచుకోండి, మందు లేకుండా పెంచుకోండి. ఇంకొకటి తెలుసా, దీనిలో వేసే పోషకాలు వింటే మీరే ఆశ్చర్యపోతారు. 0 బడ్జెట్ అంటే ఓన్లీ వాటర్ పోస్తాను. వర్షాలు పడ్డావాలి, వారం 10 రోజుల దాకా వాటర్ కూడా ఇవ్వను నేను చెట్లకు అనేది. ఓకే, ఏమాత్రం పురుగు లేకుండా ఎంత బాగా వస్తున్నాయి చూడండి మన నాటు దొండ. ఆ పండుది కూడా తెంపు సప్న, మనం అది విత్తనం వస్తుందా చూద్దాం. వస్తుందా? అది ఈ పండు కూడా విత్తనం చేద్దాము ఈసారి. అందరు చాలా దొండ సీడ్స్ కూడా కావాలి అంటారు కదా. అయితే చాలా దొండకాయలు తెంపేసాను, కింద పడి పడ్డాయి, అవి తీసాను. ఇంకొక ఆడున్నాయి తెంపుదాం. అయితే ఈ చెట్టుకు ఎన్నొచ్చిన చూపెట్టు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది ఏంటి తెలుసా అండి, పుదీనా సీడ్. ఫస్ట్ టైం సీడ్ ఫామ్ అయింది. అది ఎలా ఉందో మీకు చూపెడతాను. అది కూడా ఇంకొన్ని దొండలు అయితే తెంపుదాం. ఇక్కడ ఉన్నాయి ఇంకేమన్నా, మళ్ళీ పండు పడిపోతాయి చెట్లు. ఇగో ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇద్దరికైతే ఇది తెంపు సప్న. ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇవి కూడా మెల్లిగా తెంపు, తీగ తెగకుండా మెల్లగానే తెంపుతాను. మా ఇంటి పక్కకు ఉంటుంది. నిన్న సప్న తెంపింది, ఈమె పేరు రజిత. రజిత రుచిత. రుచిత రుచిత, రెండు పేర్లు ఉన్నాయి తనకు, అందుకే మిస్ అవుతుంటుంది. వాళ్ళిద్దరికి దొండకాయలు బాగా ఇష్టమాట. ఇలా పొద్దున్నించాలి కలవరి. ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇట్రా మూడు ఉన్నాయి, ఇంకొకటి ఉంది అటు పైకి ఉంది. ఒకటి సార్ రుచిత అందుదా, సరిపోయినా? ఇంకేమన్నా ఉన్నాయి, ఇంకా రెండు ఉన్నాయి అటు పైకి ఉన్నాయి. ఇప్పుడు చెక్కుదాం తర్వాత. అందుది ఆ చెట్టుకి తిందా. ఇవైతే మనం ఇప్పుడు ఇన్ని వేసుకున్నామండి. సౌసర్ అంటాం. సౌసర్ అంటే 350 గ్రామ్స్. ఓకే, ఊర్లో సౌసర్ అంటాం. ఇప్పుడు 350 గ్రామ్స్. ఇక్కడ ఉన్నాయి ఇగో, ఇవి మన నాటు మిర్చి. అది మళ్ళీ చూపెడతాను నేను మీకు, ఇప్పుడు చూపెడు. ఇప్పుడు మనం దొండ కచ్చాం కనుక దొండ తీద్దాం. ఓకే, ఇక్కడెక్కడ అనమాట రుచిత. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇది చిన్నగా ఉన్నాయి కదరా, ఇది వేరే చెట్టు కదా. ఇది దీని సైజు వేరే ఉంటుంది, దీని ఆకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ టైం దీని హార్వెస్టింగ్ వీడియో తీస్తాను. ఓకే, ఇప్పుడు ఇందులో వంకాయలు ఉండే పండి లేవు. ఇది పోయిన సంవత్సరం మిర్చి చెట్టు అండి. మరి దీన్ని ఎలా ఉంది కాపు అన్నది మీకు అందరికీ నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఓకే, వంకాయ చెట్టుకు పురుగు వచ్చేసింది బాబోయ్, హోల్స్ పడ్డా అంత బొంత పురుగు వచ్చినట్టుంది. ఓకే, ఈరోజు అయితే ఈ వీడియో అండి.
చూడండి సౌసర్ దొండకాయలు వచ్చాయి. అలాగే మీకు పుదీనా చూపెడతా అన్న కదా, చూపెడతాను. నా గార్డెన్ స్టార్టింగ్ నుంచి ఉన్న పుదీనా ఇదండి, నా గార్డెన్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్న పుదీనా. అయితే ఈ సంవత్సరం దీనికి పూత వచ్చింది. పూత ఇది చూడండి, ఇదండి పూత, ఇది సీడ్. ఈ సీడ్ మనం ఇప్పుడు తెంపుదాం. ఇది తెంపు రుచిత. మెల్లిగా విత్తనాలు కింద అందుకే మనం సిదర్ చెప్తే అయిపో కత్తర. ఇంకొకటి ఎండిపోయింది ఉన్నాయి చూడు, ఇక్కడ ఉన్నాయి చూడు. ఇవి కూడా పుదీనాయి అండి, ఎండిపోయినాయి. దీన్ని ఫస్ట్ మనం డెవలప్ చేద్దాం, తర్వాత మీ అందరికి సీడ్ ఇస్తాను. ఓకేనా? మరి ఇది మొలుస్తుందా మొలవదా మనకు కూడా ఐడియా లేదు. ఆన్లైన్లలో కూడా సీడ్స్ అమ్ముతారు. ఇంకక్కడ ఉంది చూడు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇవండి మన నాటు పుదీనా. ఇక్కడికి వెళ్ళి వెళ్తుంటేనే వాసన వస్తుంది, అంత మంచి మస్తు వస్తుంది కదా. అక్కడ కూడా రెండు ఉన్నాయి తెంపు మెల్లగా. ఇదిగో గంపలే మెల్లిగా. ఇగో ఇక్కడ నిలబడితేనే స్మెల్ వస్తుందండి, సూపర్ ఉందండి. ఇది చాలా ముసలి ఆవిడ. అప్పుడు నేను ఎంతకో తీసుకున్నానండి, 5 రూపీస్ లోపటినే, 10 ఇయర్స్ బిఫోర్. చాలా ముసలి ఆవిడ, ఒక 8 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. ఆమె దగ్గర తీసుకున్న ఇదండి పుదీనా. చాలా యాజ్ చేసుకుంటా అమ్మని అయితే ఎప్పటికీ. ఇప్పుడు వస్తలేదు పాపం, ఏమైందో తెలియదు. ఓకే మరి ఉంటానండి, మరి వీడియో ఎలా ఉందో, మా దొండ చెట్టు ఎలా ఉందో చెప్పండి. అలాగే మన దగ్గర ప్రజెంట్ దొండ గడ్డలు కూడా అవైలబుల్ ఉన్నాయి, కావలసిన వాళ్ళు సంప్రదించండి. అలాగే ఈ పుదీనా కూడా నేను సేల్కి పెడుతున్నానండి, వేర్లు కొంచెం కటింగ్లు ఇస్తాను. మీరే ఆశ్చర్యపోతారు, ఇంత మంచి పుదీనా మిస్ చేసుకోకుండా కావలసిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ఉంటాను.